శంకరాచార్యుల వారు స్తోత్రం చేస్తే శంకరాచార్యుల వారు అమ్మగారిని బట్టకెళ్ళడానికి శ్రీ మహావిష్ణువు విష్ణు పార్షదుల్ని పంపిస్తారా? శంకరులకు అటువంటి ద్వేషాలు తెలియవు. శంకరాచార్యుల వారి మీద అటువంటి ద్వేషాలు కానీ మనం చూపిస్తే పరమ పాతకులం అయిపోతాం. మహాపురుషుల విషయంలో వేలెత్తి చూపించకూడదు. మనకు ఆ శక్తి లేదు, మనకు ఆ అధికారము లేదు. కోరుండి ఈశ్వరుడిచ్చిన మనుష్య జన్మ నాశనం చేసుకుని పాపం మూట కట్టుకోవాలనుకుంటే చెయ్యాలంటే ఎలాంటి ప్రయత్నాలు? లేకపోతే శంకరాచార్యుల వారి మీద వేలెత్తి చూపించడానికి నీకున్న అధికారం ఏమిటి? శంకరాచార్యుల వారు చేసింది ఒకటి నుంచి ఏది చెయ్యగలవని నువ్వు శంకరుల్ని విమర్శించగలవు? వారు ఆకాశము హద్దు, పాతాళము హద్దు, అహం బ్రహ్మాస్మి స్థితికి ఎదిగారు. పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అన్నారు. ఈ రెంటి మధ్యలోనే మిగిలిన వాంగ్మయం అంతా వచ్చింది. నువ్వు ఏమిటి శంకరుల్ని విమర్శిస్తావు? వారు ఏం చేశారని విమర్శిస్తావు? ఎందుకు జగద్గురువుల జోలికి వెళ్ళడం? వారు మహాపురుషుడు, శంకర భగవత్పాదులు. అందుచేత వారు స్తోత్రం చేస్తే విష్ణు పార్షదులు వచ్చారు. వస్తే ఆర్యాంబ విష్ణు పార్షదులతో కలిసి వెళ్ళిపోయి వెళ్ళిపోతే శంకరాచార్యుల వారిని అమ్మ ఒక వరం అడిగింది. నాయన, నువ్వు సన్యాసివి, నేను శరీరం విడిచిపెట్టిన తర్వాత నేను అమ్మకి అంత్యేష్టి చేయడమేమిటి? నేను చెయ్యకూడదు సన్యాసిని కనుక అని నన్ను విడిచిపెట్టకు, నాకు అంత్యేష్టి సంస్కారం నీ చేతుల మీద జరగాలని కోరుకుంది ఆవిడ. వరం ఇచ్చారు శంకరాచార్యుల వారు. అందుకని అమ్మకి అంత్యేష్టి సంస్కారం చేస్తాను, అగ్నిహోత్రం ఇమ్మని అడిగారు జ్ఞాతుల్ని. అడిగితే వాళ్ళు అన్నారు, నువ్వు నీచుడవు, నువ్వు సన్యసించావు, సన్యసించిన వాడివి తల్లికి అంత్యేష్టి సంస్కారం చేస్తానంటున్నావు, అందుకని నీకు అగ్నిహోత్రం ఇస్తే మేము పాపాత్ములం అవుతాం, నేను ఇవ్వమన్నారు. శంకరులు అన్నారు, తల్లి కన్నా గొప్పది ఈ ప్రపంచంలో ఇంకొకది లేదు. అటువంటి తల్లికి నేను వరం ఇచ్చాను, అమ్మా నీకు నేను అంత్యేష్టి చేస్తాను అని చెప్పాను, మాట తప్పకూడదు, అందుకని నాకు అగ్నిహోత్రాన్ని ఇవ్వండి, అమ్మకి చర్మ సంస్కారం చేస్తానన్నారు. తలుపులు వేసుకున్నారు, మేము ఇవ్వమన్నారు. శంకరులు అజ్ఞానులు వీళ్ళని ఆ ఆర్యాంబ యొక్క శరీరాన్ని పచ్చి ఎండు పుల్లలు అక్కడ కనపడినవన్నీ తెచ్చారు. తెచ్చి అమ్మ శరీరాన్ని దాని మీద పడుకోబెట్టి యాగం చేసేటప్పుడు ఆరణి బంధనం అని చేస్తారు, లౌకికాగ్నితో వెలిగించకుండా అమ్మగారి యొక్క కుడి భుజాన్ని మదనం చేశారు. చేస్తే అందులోంచి అగ్ని పుట్టింది. పుట్టి శంకర భగవత్పాదుల్ని కన్న తల్లి ఇటు. మీరు ఇక్కడే ఒక విషయం గమనించాలి, చచ్చిపోయాడనడానికి ఫస్ట్ గుర్తు ఏమిటి? ఒళ్ళు చల్లబడిపోతుంది. ఒళ్ళు చల్లబడిపోయిందనుకోండి లోపల అగ్ని ఉండదు, ఇంకా పంచభూతాల్లో అగ్ని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే అందుకే ఎవరైనా పోతున్నాడని గుర్తు ఏంటంటే అరికాళ్ళు రాస్తూ ఉంటారు, పాపం వేడెక్కుతాయని చల్లబడిపోతాడు. చల్లబడిపోయి ఇంకా విచిత్రం ఏంటంటే, మీరు గాజు గడ్డిని తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెడితే జిగురుగా అయిపోయినట్టు ఆశ్చర్యం ఏమిటంటే శరీరం అంతా జిగురుగా అయిపోతుంది. ఆ తర్వాత బిగిసిపోతుంది, కాళ్ళు పెట్టుకుని పైకెత్తితే కర్రలేచినట్టు లేస్తుంది. ఈపాటి దానికి ఇంతంత అల్లర్లో, ఓయ్ బాబో దీనికి పేరు ప్రఖ్యాతుల కోసం ఎంతంత అల్లర్లో, ఏమిటి అంత తుచ్చంగా వెళ్ళిపోయేదాని కోసం ఎంతంత గొడవలో, ఈ ఎంతంత పేరు కోసం తాపత్రయాలో, దేనికి దీనికోసం ఏమిటో మరి అంతంత వెర్రులు నాకు అర్థం కాదు. సరే, అందుచేత అటువంటి చల్లబడిపోయిన శరీరంలోంచి కుడి చేతిని మధించారు ఆయన, అగ్ని పుట్టింది. అది విచిత్రం, ఇది శంకరుల ప్రజ్ఞ అంటే. అలా పుట్టినటువంటి అగ్నిహోత్రంతో అమ్మగారి శరీరానికి అంత్యేష్టి సంస్కారం చేశారు. చేస్తే అగ్నిహోత్రుడు పొంగిపోయాడు. సాక్షాత్ శంకరుడికి జన్మనిచ్చినటువంటి తల్లి ఆ తల్లి, ఆ తల్లిని నాలో అగ్నిహోత్రం కలుపుకుంది. అప్పుడు శపించారు, ఈ కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు వేదమే ఆధారము, ఇక నుంచి వీరికి వేదము నిరాధారణం అయిపోతుంది, వీళ్ళు వేదము యొక్క ప్రమాణమును తెలుసుకోకుండా బ్రతుకుతారు. రెండు, ఇక నుంచి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తమ ఇళ్ల వెనకాతలే సమాధులు కట్టుకుంటారు. అందుకే ఇప్పటికీ అక్కడ ఇండ్ల వెనకాతలే సమాధులు, ఇళ్ల వెనకాతల సమాధులు కట్టుకుంటారు. మూడు, గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి గొప్పతనం ఇది, ఇంటికి అతిథి వచ్చినప్పుడు అతిథి సత్కారం చెయ్యడం, సన్యాసి వస్తే సన్యాసిని లోపలికి ఆహ్వానించి భిక్ష ఇవ్వడం. ఈ దేశంలో పీఠం ఉండదు, సన్యాసులకు భిక్ష ఉండదు. అందుకే అంత శంకరులు పుట్టిన రాష్ట్రంలో పీఠం లేదు, శృంగగిరి పీఠం కర్ణాటకలో. శంకర భగవత్పాదులు తన జీవితంలో ఇచ్చిన శాపం అదొకటి, అంత ప్రసన్నమూర్తులైన అటువంటి శంకర భగవత్పాదులు ఆ రాష్ట్రాన్ని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుల్ని శపించారు. శపించి తదనంతరం బయలుదేరిపోయారు అక్కడి నుంచి. అక్కడే ఒక గమ్మత్తు జరిగింది. అక్కడి నుంచి వస్తున్నప్పుడే సరే మన గుడి మీద ఉన్న మూర్తుల్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను ఒక్కసారి సూక్ష్మంగా.
అక్కడ నుంచి వస్తున్నప్పుడు శంకరులు మూకాంబికా క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ ప్రభాకరుడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన కూడా కర్మిష్టి. ఆయనకు ఒక కుమారుడు జన్మించాడు. సూర్యుడి పగిది వెలిగిపోతుండేవాడు ఆ పిల్లవాడు. కానీ వాడు పుట్టినప్పటి నుంచి మాట్లాడలేదు, ఏడవలేదు. వాడు అలా కూర్చుని ఉండేవాడు. పెరిగాడు, పెద్దవాడు అయ్యాడు. ఉరే అంటే ఓ అనేవాడు కాదు, కళ్ళు రెండు ఇలా తెరిచే ఉండేవి. ఎప్పుడు అలా చూస్తూ ఉండేవాడు సూర్యంలోకి, అంతే. ఉరే అంటే ఓయ్ అనేవాడు కాదు, అసలు ఎప్పుడూ మాట్లాడలేదు. మాట్లాడకపోతే తల్లి వీటికి ఆకలేస్తోందేమో నోట్లో ఏదైనా పెడితే ఇదేమిటని అడిగేవాడు కాదు. కుంకుడికాయ పులుసో అన్నం పెడితే మింగేసేవాడు, కంది పప్పేసి అన్నం పెడితే మింగేసేవాడు, ఆవకాయ వేసి పెడితే తినేసేవాడు, పాలు పోసి పెడితే తాగేసేవాడు. ఇదేమిటని అడిగేవాడు కాదు, ఇది ఎందుకు పెడుతున్నావు అని అడిగేవాడు కాదు. పిల్లవాడు పెద్దవాడైపోయాడు. ఏమిట్రా వీడు మాట్లాడు. అందరు పిల్లలు ఆయన ముందు ఆడుకునేటట్టు చేశారు. పిల్లలకి చాపల్యం కదా, ఆడుకుంటాడు. ఆ పిల్లలందరినీ బొమ్మ చూసినట్టు అలా చూస్తుండేవాడు, తప్ప ఆడతాననేవాడు కాదు. ఉపనయనం చేస్తే మారుతాడని పీటల మీద కూర్చోబెట్టి ఉపనయనం చేశారు. ఒంటి మీద యజ్ఞోపవీతం వేశారు, అలాగే కూర్చున్నాడు. ఆ తర్వాత బ్రహ్మోపదేశం చేశారు. ఈ చెవిలోంచి విన్నాడో వినలేదో చేశానని తండ్రి అనుకున్నాడు. సంధ్యావందనం చేసేవాడు కాదు. సంధ్యావందనం చేయలేదేమిరా, పలికేవాడు కాదు, కొడితే కదిలేవాడు కాదు, అలా ఉండేవాడు. ఆ తండ్రికి బెంగగా ఉండేది, ఏమిటా నాకు ఇలాంటి కొడుకు అని. ఒకసారి మూకాంబికా క్షేత్రానికి శంకరాచార్యుల వారు వెళ్ళారు. నిజంగా మూకాంబికా క్షేత్రం, శంకరులు వెళ్ళడం, అక్కడ బ్రతికించడం, ఏవి శంకర భగవత్పాదులండి. అక్కడికి వెడితే ఈ ప్రభాకరుడు తన కుమారుణ్ణి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి, ఒరే ఆయన యతివరుడురా, ఆయన పాదాలకు నమస్కారం చెయ్యన్నాడు. ఆయన అలాగే నిలబడ్డాడు. ఆయన ఏం చెయ్యడుగా, రియాక్ట్ అవ్వడాయన నిలబడ్డాడు. నిలబడితే ఈయనే ప్రణిపాతం చేసి, అయ్యా నా కర్మ ఒక్కగానొక్క కుమారుడు, ఇలా చూస్తూ ఉంటాడు పుట్టినప్పటి నుంచి. ఇంతే, పెడితే తింటాడు, పెట్టకపోతే తినడు. మరి ఏమిటో తెలియదు, ఇలా ఉన్నాడు ఈ పిల్లాడు. అసలు వీడు ఎందుకు ఇలా ఉన్నాడని అడిగారు. శంకరులు అడిగారు, కస్తవం అన్నారు. నువ్వెవరు అని అడిగారు ఆ పిల్లాన్ని. అప్పటి వరకు మాట్లాడని వాడు, వాడన్నాడు, నేను సూర్యుడును కాను, నేను చంద్రుడును కాను, నేను బ్రహ్మచారిని కాను, నేను గృహస్థు కాను, నే సన్యాసిని కాను, నే సప్తధాతువులు కాను, నేను అన్నమయ కోశం కాను, నేను ప్రాణమయ కోశం కాను, నేను మనోమయ కోశం కాను, నేను ఏ అవస్థకి చెందినవాడను కాను, నేను ఒకనాడు ఉన్నవాడను కాను, ఒకనాడు పోయేవాడిని కాను, నేను వృద్ధి చెందుతున్నవాడను కాను, నేను క్షీణిస్తున్నవాడను కాను, నేను సర్వకాలమునందు సాక్షిగా ఉండి జగత్తునంతటినీ చూసేటటువంటి ఆత్మస్వరూపమేదో అటువంటి ఆత్మస్వరూపుడను నేను. నాకు రూపము లేదు, నాకు నామము లేదు, నాకు పేరు లేదు, నాకు దేహము లేదు, నేను కేవలం సాక్షి ఓహం. శంకరులు తెలవలేదు. అతను అలా మాట్లాడేస్తుంటే శంకరాచార్యుల వారు వాడి చెయ్యి తల మీద చెయ్యి పెట్టారు, హస్తమస్తక సంయోగం చేశారు. చేస్తే గురువు తనంత తాను సంకల్పం చేసి పెడితే శిష్యరికం ఇచ్చినట్టు, ఆయన యొక్క అనుగ్రహం ప్రసరిస్తుంది. హస్తమస్తక సంయోగం చేశారు. చేసేటప్పటికి ఠక్కున ఆగిపోతే అప్పుడు శంకరాచార్యుల వారు చెప్పాడు, వీడు మహాజ్ఞాని, వీడికి ఇంకా లోకంతో సంబంధం లేదు, వీడు తనలో తానే ఆత్మలో రమిస్తున్నాడు, ఇంకా ఇటువంటి వాడు లోకంతో మాట్లాడు, లోకానికి సంబంధించిన విషయాలు అక్కర్లేదు, జీవన్ముక్తుడు అంటామే, కేవలం ఇంకా ఆఖరి జన్మగా ఈ శరీరంలోకి వచ్చాడు, అందుకని ఇతనికి లోకంతో సంబంధం ఉండదు, మీ దగ్గర ఉంటే పిచ్చివాళ్లే కనపడతాడు, మీకేం పని, ఆ పిల్లవాడిని నాకు ఇచ్చేయండి, నా శిష్యుడిగా తీసుకెళ్ళిపోతానన్నాడు. ఈ పిల్లవాడికి ఏ ఉపదేశం లేకుండా ఇంత జ్ఞానం అరిచేతిలో ఉసిరికాయిలా వచ్చింది కాబట్టి ఈ పిల్లవాడికి హస్తామలకాచార్యుల వారిని పేరు పెడుతున్నానన్నారు. ఆయనే శంకరాచార్యుల వారి పక్కన కూర్చున్న నలుగురు శిష్యులలో ఇలా తలకి రుద్రాక్షలు కట్టుకున్నవారు తోటకాచార్యుల వారు, ఆయన పక్కన కూర్చున్నటువంటి వారు హస్తామలకాచార్యుల వారు. ఆయనే హస్తామలకుడు, చేతిలో ఉసిరికాయ పట్టుకున్నంత బ్రహ్మజ్ఞానం ఉన్నవారు, ఎప్పుడు శంకరులతో తిరుగుతుండేవారు. ఆ రుద్రాక్షలు పెట్టుకున్న వారు ఉన్నారే, వారే తోటకాచార్యుల వారు. ఇప్పుడు మీకు ఆ నలుగురిని గురించి నేను సూక్ష్మంగా చెప్పాను. ఒకరు పద్మపాదాచార్యులు, ఒకరు సురేశ్వరాచార్యులు, అటు తోటకాచార్యులు, హస్తామలకాచార్యులు. సురేశ్వరాచార్యులు అంటే మండల మిశ్రుడు. సరే, తోటకాచార్యులు ఎవరు మీకు అనుమానం రావచ్చు. తోటకాచార్యుల వారు శంకరాచార్యుల వారి దగ్గర ఉన్న శిష్యులందరిలో కొంచెం తక్కువ గ్రహణ శక్తి ఉన్నవారు. అంత తొందరగా ఆయనకి ఏమీ అర్థమయ్యేవి కావు. కొంచెం యు మే కాల్ హిమ్ జస్ట్ పాస్ మార్క్స్ వచ్చే క్యాండిడేట్. పద్మపాదాచార్యుల వారు లాంటి వాళ్ళు డిస్టింక్షన్లో ఉంటారు ఎప్పుడు, 199 ఆ స్కోరింగ్ వాళ్ళది.
అక్కడే 35 మార్కులైన తోటకాచార్యుల వారు ఉంటే, ఒక రోజున పాపం తోటకాచార్యుల వారి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? శంకరాచార్యులు వారు ఇలా లేచారనుకోండి, లేవగానే శంకరాచార్యుల వారి పుస్తకం తీసేసి చంకలో పెట్టేసుకుని, ఆయనకి వేసిన పూలదండ తీసి చేతిలో పట్టేసుకుని, ఆయనకి ఏమన్నా మామిడి పళ్ళు ఇస్తే గబగబా కవర్లో వేసేసుకుని వెళ్ళిపోతారు. అంటే నేను ఇక్కడ ఉన్న ఉదాహరణ చెప్పాను సుమానండి, నువ్వు శంకరాచార్యుల వారితో పోల్చుకుంటున్నావా అనుకోండి, నేను అటువంటి సాహసాలు ఎప్పుడూ చేయను. నేను ఆయన ఇక్కడ సూర్యుడు మహానుభావుడు, నేను ధూళికణాన్ని. అందుకని అలా పెడుతుండేవారు. శంకరాచార్యుల వారు స్నానం చేస్తే గబగబ గబగబా ఆయన ఒళ్ళు తుడిచేసేవారు. శంకరాచార్యుల వారు ఇలా అనేటప్పటికీ పొడి బట్ట ఇచ్చేసేవారు. శంకరాచార్యుల వారు ఇలా చూసేటప్పటికీ తడిబట్ట పిండిచ్చేవారు. ఇవి చేసేస్తూ ఉండేవారు. ఎప్పుడు సేవ శంకరాచార్య, ఏ క్షణంలో శంకరులు ఏం చేస్తారో ఆయనకి తెలుసు, సేవ చేస్తూ ఉండేవారు. ఓ రోజు శంకరాచార్యుల వారి బట్టలు ఉతకడానికి నదికి వెళ్ళారు. వెళ్ళి బట్టలు ఉతుకుతున్నారు ఆయన. శంకరులు పాఠం చెప్పే సమయం ఆసన్నం అయిపోయింది. శిష్యులందరూ వచ్చి కూర్చుండిపోయారు. భాష్యం చెప్పాలి శంకరాచార్యుల వారు. శంకరులు మాట్లాడలేదు, మౌనంగా కూర్చున్నారు. సమయం అయిపోయింది. ఈ శిష్యులు అనుకున్నారు తోటకాచార్యుల వారు ఇంకా రాలేదని కూర్చున్నారు, వస్తే మాత్రం వాడికి పాఠాలు అర్థమవుతాయా, ఎందుకు వాడి గురించి కూర్చోవడం, మనం పద్మపాదాచార్యుల వారు లాంటి వాళ్ళం సభలో ఉన్నాం, ఎందుకు వాడి గురించి చూడడం అని గురువు ప్రారంభం చేసే ముందు ప్రార్థనా శ్లోకం చేస్తారు. వాళ్లే ప్రార్థనా శ్లోకం మొదలెట్టేశారు. అంటే ఇంకా మొదలెట్టేయండి మీరు అని అనమాట. అంటే శంకరాచార్యుల వారు ఇలా చూసేటప్పటికీ తోటకాచార్యుల వారు ఆ బట్టలన్నీ ఉతికేసి పిడిచేసి భుజాల మీద చేతుల మీద వేసుకుని గబగబ గబగబా వచ్చేస్తున్నారు. వచ్చేస్తుంటే శంకరులు ఒక్కసారి వారి వంక దృష్టి ప్రసారం చేశారు. అంతే, తోటక వృత్తం అని చాలా కష్టం. అందులో గురువు మీద వైభవోపేతమైన స్తోత్రాలు చెప్పేశారు తోటకాచార్యులు. కేవలం శంకరాచార్యుల వారు ఇలా చూసినంత మాత్రం చేత సర్వ విద్యాపారంగతుడైపోయారు తోటకలు. అయిపోయి ఆయనే అప్పుడు చెప్పారు, గురువు యొక్క అనుగ్రహం ఉంటే లభించలేనిదేది ప్రపంచంలో అని. భవశంకర దేశికమే శరణం అని తోటకాచార్యుల వారే శంకరాచార్యుల వారి పాదాలని 10 మాటలు ముట్టుకుని 8 మాటలు చెప్పి శరణు చేస్తూ అష్టకం చెప్పారు. అప్పటికి ఇప్పటికీ శంకరాచార్యుల వారు ప్రసన్నుడవడానికి తోటకాష్టకమే చెప్తారు. భవశంకర దేశికమే శరణం అని. తోటకులంటే ఎంత నిస్వార్థమైన సేవో తెలుసా అండి శంకరులకి. శంకరాచార్యుల వారి శిష్య బృందం ఎంత గొప్పగా ఉండేదంటే, ఒకనొక సమయంలో శంకరాచార్యుల వారు ఇక్కడి నుంచి రాజమండ్రిలో ఉంటే వారి వెనకాతల వెళ్ళేటటువంటి శిష్య బృందం ఇంకా ఇక్కడ ఉండేది. శ్రీలో ఉండేవారు నడుస్తుంటే అంత పెద్ద ఊరేగింపు కింద వెళ్ళేది. అంతమంది శిష్యులు, అందులో శంకరాచార్యులు వారిని చంపాలని ప్రయత్నం చేసిన శిష్యులు ఒకడు ఉన్నాడు. అదేమిటంటే అలా కూడా ఉంటారా అని మీకు అనుమానం రావచ్చు. ఈర్ష్యాద్వేషాలు పెరిగిపోతే వాటికి అంతుదరి ఎక్కడుంటుంది. అందుకని ఆయన అభినవగుప్తుడు అని శాక్తేయుడు. ఆయన ఏం చేశాడంటే, ఈయన కేవలాద్వైత ప్రచారం చేస్తున్నారు, దీనివల్ల మిగిలిన వాదనలన్నీ పక్కకి వెళ్ళిపోతున్నాయి, శంకరుల యొక్క వైభవం ముందు ఎవరు తట్టుకోలేకపోతున్నారు, ఈయన్ని చంపేయాలనుకున్నాడు. ఆభిచారిక ప్రయోగం చేశాడు. ఆభిచారిక ప్రయోగం చేయడం వల్ల శంకరాచార్యుల వారికి భంగధర వ్యాధి వచ్చేసింది. భంగధర వ్యాధి అంటే నేను కొంచెం మీకు తేలిగ్గా అర్థం అవ్వాలి అంటే పైల్స్ అంటే మీకు అర్థం అవుతుందేమో. అలా పోలిస్తే ఇలా కూర్చున్నాడు అనుకోండి, భంగధర వ్యాధి చేత ఏమవుతుందంటే ఆసనంలో పెద్ద పుండు వస్తుంది. ఆ పుండు వెంటనే నొక్కుని అందులోంచి రక్తం గారిపోతుంది. అలా కూర్చోలేరు. ఒక 10 నిమిషాలు కూర్చోవడమే చాలా కష్టం, పోటు. ఒకవేళ కూర్చున్నా పంచి అంతా నెత్తుడితో తడిసిపోతుంది. అందుకని శంకరులు శిష్యులకి భాష్యం చెప్పేవారు అలాగే. నా దేహం అని చెప్పడం ఏంటి, ఆ స్థాయిలో ఉన్నారు శంకరాచార్యుల వారంటే. అందుకని ఆయన పట్టించుకునేవారు కాదు, చిరునవ్వుతో ఉండేవారు. కానీ రక్తంతో తడిసిపోయి వస్త్రం పుల్లటి కంపు వచ్చేది. అందుకని అరగంటకోసారి లేచి ఆ వస్త్రం వదిలిపెట్టేవారు. వదిలిపెడితే పాపం తోటకాచార్యుల వారు గబగబా వచ్చి ఆ వస్త్రాలు తీసుకుని నదిలో ఉతికి మళ్ళీ పట్టుకొచ్చి ఆరేస్తుండేవారు. ఎంత సేవ చేశారో. సరే, తోటకుల గురించి చెప్పి అనుకోకుండా అభినవగుప్తుడి దగ్గరికి వచ్చాను కాబట్టి ఇది కూడా పూర్తి చేస్తాను. ఆ అభినవగుప్తుడు అభిచారిక ప్రయోగం చేస్తే ఎందరో వైద్యుల్ని పిలిపించారు. పిలిపిస్తే వైద్యులందరూ వచ్చారు. శంకరాచార్యుల వారికి తెలుసు తన మీద మంత్రప్రయోగం చేశాడు. తెలిసినా ఆయన ఎప్పుడూ చెప్పలేదు. శరీరం గురించి ఆయనకి వ్యామోహం లేదు. కాపాలికుడు వచ్చి అడిగితే శ్రీశైలంలో పడుకోమన్నారు తలకాయ. సరే, ఇప్పుడు మళ్ళీ శ్రీశైలం గొడవ మనకెందుకేనండి, అభినవగుప్తుడు ఒకటి పూర్తి చేద్దాం చాలు. అందుకని ఆభిచారిక ప్రయోగం వల్ల భంగధర వ్యాధి వచ్చిందని శంకరాచార్యుల వారికి తెలుసు. వైద్యులు వచ్చారు దేశం నలుమూలల నుంచి, ఔషధులు ఇచ్చారు, తగ్గలేదు. రక్తం అలా కారిపోతూనే ఉంది. అలా పోతే ఏమవుతుంది, మృత్యువుకి ఆసన్నం అయిపోతుంది. అభినవగుప్తుడు సంతోషిస్తున్నాడు, ఇంకా శంకరుల శరీరం పడిపోతున్నాడు. ఈ సమయంలో
శంకరాచార్యుల వారి యొక్క ఆయన ఆ బాధ గురించి పక్కన పెట్టేసి నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళి పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదారవింద సేవనం చేసుకుంటూ సమాధి స్థితిలో శంకరుణ్ణి ధ్యానం చేస్తూ ఉండిపోయేవారు. అలాగే కూర్చుని ఉండిపోతే అలా నెత్తులు కారిపోతుంది. కారి రమణ మహర్షికి అలా అయింది సర్కోమా వ్యాధికి. అద్వైతంలో రమించడం అంటే ఆ స్థాయిలో నిలబడ్డం అంటే మాటలాండి, దట్ కెనాట్ బి ఇమిటేటెడ్. ఏదో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఉంటుంది. శంకరాచార్యుల వారి స్థాయి అంటే మాటల మహానుభావుడైన శంకరుడు సంతోషించి ఇంత మహాభక్తుడు భంగధర వ్యాధున్న వాడు ఇలా కూర్చోలేడు. శంకరులు అలా గంటలు గంటలు కూర్చుని ధ్యానం చేస్తున్నారు. శంకరుల్ని రక్షించమని అశ్వినీ దేవతల్ని పంపించారు. అశ్వినీ దేవతలు ఔషధులు పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి వాళ్ళు చూసి అన్నారు, ఇది శరీరానికి వచ్చిన వ్యాధి కాదు, ఎవరో మంత్రప్రయోగం చేస్తే భంగధర వ్యాధి పుట్టింది, అందుకని ఇది మందులకి లొంగదని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే పద్మపాదాచార్యుల వారు చూశారు, ఎవడురా నా గురువు మీద మంత్రప్రయోగం చేసిన వాడు, ఆభిచారిక ప్రయోగం చేసిన వాడని పద్మపాదాచార్యుల వారికి నరసింహ మంత్రోపాసనం తెలుసు. వెంటనే పద్మపాదుల వారు నరసింహ మంత్రోపాసనం చేశారు. చేసేటప్పటికీ అభినవగుప్తుడి మీదకి నరసింహస్వామి వెళ్ళి పడ్డారు. పడేటప్పటికీ వాడు తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక భంగధర వ్యాధి శంకరాచార్యుల వారికి తగ్గిపోవడం మొదలెట్టింది, అభినవగుప్తుడికి వెళ్ళిపోవడం మొదలెట్టింది, వ్యతిరిక్తమైపోయింది. కొన్నాళ్ళకి అభినవగుప్తుడు మరణించాడు, శంకరాచార్యుల వారు స్వస్థులయ్యారు. అలా శంకరుల్ని పద్మపాదులు దక్కించుకున్నారు. మా గురువు గారు వెళ్ళిపోతే మాకు మళ్ళీ ఎవరు ఇలా చెప్పేవాళ్ళు, మాకెవరు చెప్తారు పాఠాలు అని. అందుకే గురువు తన శరీరంలో ఉండాలని కోరుకోడు, నిరపేక్షగా ఉంటాడు, నిస్వార్థంగా ఉంటాడు గురువు. గురువుకి స్వార్థం ఉండకూడదు. గురువుకి స్వార్థం ఉంటే అగ్నిహోత్రానికి చెదలు పుట్టడం లాంటిది అది. దీన్ని గురువు అలాంటివి ఎందుకు కోరుకుంటాడు? ఆయన త్యాగేనైకే అభృతత్వ మానసు సమస్త కాలములయందు త్యాగమూర్తి అయి నిలబడాలి గురువు, అమృతప్రాయుడై ఉండాలి. అటువంటి వాడు వెళ్ళిపోతే మళ్ళీ మాకు అలా చెప్పేవాడు ఎక్కడ దొరుకుతారు? అందుకని ఆ గురువు శరీరంలో ఉండాలని శిష్యుడు కోరుకుంటాడు. ఆ శరీరానికి ఏదైనా ప్రమాదం వస్తే అందులోంచి వెళ్ళిపోతాడేమో గురువు అని అందులో నిలబెట్టుకోవడానికి శిష్యులు చూసుకుంటారు. అందుకని పద్మపాదాచార్యుల వారు శంకరాచార్యుల వారిని నిలబెట్టుకున్నారు. నిలబెట్టుకుంటే శంకరాచార్యుల వారికి స్వస్థత కలిగింది. అంతేకాని ఆ రోగం తగ్గించుకుందాం, నేను బాగా ఉండిపోదామని శంకరాచార్యుల వారు ఎప్పుడూ ప్రయత్నం చేయలేరు అసలు. తాను ఆత్మస్థితిగతుడై ఉండిపోయారు. అటువంటి మహానుభావుడు శంకరుడంటే అటువంటి శంకరులకి, అటువంటి జగద్గురువులకి ప్రస్థానత్రయానికి భాష్యాలు ఇచ్చారు. భగవద్గీత, బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు ఇవి ప్రస్థానత్రయం అంటారు. ఆ మూడింటికి భాష్యములు ఇచ్చారు. శివానందలహరి, సౌందర్యలహరి వంటి స్తోత్రములు ఇచ్చారు. ఎన్నో శతకము ఎందరో దేవతల మీద స్తోత్రాలు రాశారు. అన్ని స్థాయిలలో ఉన్న వారికి కావలసిన సమస్త వాంగ్మయాన్ని శంకరులు 32 సంవత్సరములలో అందించేశారు. దేశము 4 చెరువుల పాదచారి అయి పర్యటించారు. 4 పీఠములు పెట్టారు. అందరో శిష్యుల్ని పైకి తీసుకొచ్చారు. అటువంటి జగద్గురువులకి వైశాఖ శుక్ల పంచమి నాడు ప్రతిష్ఠ జరుగుతుంటే నేను వచ్చి నిలబడను అని మనసున్న మనిషి ఎవడైనా అనగలడా? నేను శంకరుల పల్లకి ఒక్కసారి మొయ్యనండి అని ఎవడైనా అనగలడా? ఇన్నాళ్లకి కాకినాడ పట్టణానికి అదృష్టం వచ్చింది. వైశాఖ శుక్ల పంచమి నాడు శంకరాచార్యుల వారి పల్లకి ప్రతి వాడు పట్టుకోవచ్చు. ఏమి అభ్యంతరాలు లేవు. తెల్లటి పంచ కట్టుకుంటే చాలు. చొక్కా వేసుకున్నా అభ్యంతరం పెట్టదలుచుకోలేదు. ఉత్తరీయం మాత్రం వేసుకోవాలి గృహస్థు కాబట్టి. తెల్లటి పంచ కట్టుకుని చొక్కా వేసుకుని ఉత్తరీయం వేసుకుంటే ఏ మగవాడైనా సరే బొట్టు పెట్టుకుని వస్తే శంకరుల యొక్క పల్లకిని పట్టుకుని తన భుజం మీద పెట్టుకుని నడవచ్చు. అందరూ 4 అడుగులైనా సరే శంకరాచార్యుల వారిని మనం వహిద్దాం. మన పాపములు పరిహరింపబడిపోతాయి. శంకరుల యొక్క కృప మనకి కలుగుతుంది. అమ్మ పొంగిపోతుంది శంకరులకి చేసిన సేవకి. అందుచేత 13వ తారీఖున అంత గొప్ప ఉత్సవం. 12వ తారీఖు సాయంకాలం నుంచి అధివాసాలు ప్రారంభమవుతాయి. అందుకని 12వ తారీఖు సాయంకాలం అధివాసాల దగ్గర నుంచి అందరూ రావచ్చు. శంకరాచార్యుల వారి యొక్క అధివాసములు జరుగుతుండగా, అయ్యా మేము కొన్ని పుష్పాలు తీసుకొచ్చి ఇస్తామండి అధివాసంలో వాడండి అంటే, ఏంటి పాపం ఎవరిని మనం అభ్యంతర పెట్టకూడదని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. మీరు పాలు కానీ, ధాన్యము కానీ, పువ్వులు కానీ అధివాసములలో పనికొచ్చే ఏ పదార్థములనైనా సరే మీరు తీసుకొచ్చి ఇస్తే అంగీకరిస్తారు. గమ్మత్ ఏమిటో తెలుసా అండి? అన్నీ నేనే చేస్తానన్నారు రెడ్డి గారి ముందు.
అంటే నా దగ్గరికి చాలా మంది వచ్చారు. ఏమండి మేము కూడా ఏదో చేద్దాం అనుకుంటున్నాం. ఏమండి ఆయన ఒక్కరే చేస్తానన్నారు. మళ్ళీ అన్ని విషయాల్లోనూ వేలు పెట్టడం అన్నది నాకు అంత ఇష్టం లేని వ్యవహారం. నేను అలా అక్కర్లేని ప్రతి విషయాల్లో వేళ్లు పెట్టడం అన్నది నేను ఇప్పుడు చెయ్యలేదు. అందుకని నేను ఇంకా జోక్యం చేసుకోనన్నాను. కానీ ఇద్దరు తీరు నాకు బాగా తెలుసు. ఆ పాపగారని ఆవిడ వేరొకరు మా ఇళ్ల దగ్గరే ఉంటారు జన్మభూమి పార్క్ సందులో. ఆ తల్లి పేరు నాకు జ్ఞాపకం లేదు. వాళ్ళిద్దరూ మాత్రం పెద్దవారు నాకు మాతృస్వరూపం లాంటి వాళ్ళు, అమ్మ లాంటి వాళ్ళు ఇద్దరు. వాళ్ళిద్దరూ వచ్చి చాలా విశేషమైన ప్రార్థన చేశారు. అలా కాదండి, శంకరులకి కనీసం మాద్రవ్యంతో ఏదో ఒక్క వస్తువు కొనాలని కోరికగా ఉంది. అందుకని కోటేశ్వరారు మీరు ఏదైనా కొనండి అని చెప్పి పాపం వాళ్ళు కొంత ద్రవ్యం ఇచ్చారు. ఇస్తే వాళ్ళిద్దరి దగ్గర మాత్రం రెడ్డి గారికి ఫోన్ చేశాను. రెడ్డి గారు మరి అంతలా పాపం అడుగుతున్నారండి ఏం చేయనని. అంటే మంచి హృదయం అంటే చెప్తున్నాను, ఆయన అన్నారు అంతలా వాళ్ళు ప్రార్థన చేస్తే కోటేశ్వరారు వద్దనకండి. వాళ్ళు ఎంత ఆర్తిగా అడిగారు, మీకు ఏవి సమంజసం అనిపిస్తే అవి మీరు కొనియండి, ఆ డబ్బు నాకు వద్దు కోటేశ్వరారు, నాకు మాత్రం ఇవ్వకండి అన్నారు. నేను వెంటనే మా ముత్యాల సత్యనారాయణని మా అచ్చయ్య శాస్త్రి గారిని వీళ్ళని తీసుకుని స్వామివారి యొక్క అర్చన సంపుటం పనికొస్తుందని చెప్పి స్వామికి నైవేద్యం పెట్టడానికి ఓ వెండి పళ్ళెం, స్వామికి పాలు పోయడానికి ఓ వెండి పాత్ర, స్వామికి పాదుకలు ఇవ్వడానికి వెండి పాదుకలు, స్వామికి ఉద్ధరిని వెండిది, అన్ని వెండి అర్చన సంపుటం అంతా కొన్నాం. కొన్న తర్వాత మళ్ళీ జయగంటావి నేనే తెప్పిస్తానని రాజమండ్రి నుంచి రెడ్డి గారు తెప్పించారు. నుంచి అన్నీ నేను చేస్తాను అనడం స్వార్థం, అందరినీ పాలు పంచుకోమండం త్యాగం. అందుకని అధివాసములకు ఎవరైనా పువ్వులు కానీ పాలు కానీ ఏమైనా తెస్తే మనం అడ్డు చెప్పద్దు, తెచ్చుకోమనండి భక్తుల్ని, హాయిగా అధివాసాల్లో వాడదాం అన్నారు. అందుకని అందులో మీరు ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే నిర్బంధం ఏం లేదు, మీరు హాయిగా వచ్చి చూడొచ్చు చాలు. లేదండి ఏదో రెండు పువ్వులు తెస్తాం ఓకే తీసుకురండి, కొద్ది పాలు తెస్తాం ఓకే తీసుకురండి, గుప్పెడు ధాన్యం తీసుకురండి సమస్య లేదు, మేమేమీ తేవండి వచ్చి చూస్తాం, మీకు మా నమస్కారం, సంతోషంగా వచ్చి చూడండి చాలు. శంకరుల పట్ల మన యొక్క భక్తిభావాన్ని ప్రకటిస్తే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. అందుచేత 12వ తారీఖు సాయంకాలం నుంచి అధివాసములు ప్రారంభమవుతాయి. నేను కొంచెం తప్పనిసరి పరిస్థితులలో వరంగల్ వెళ్లవలసినటువంటి కారణముల చేత రేపు ఎల్లుండి నేను ప్రవచనము చెప్పలేకపోతున్నందుకు క్షంతవ్యులను. అది చాలా తప్పనిసరి పరిస్థితి కాకపోతే, ఎంత కాకపోతే పైగా దీనికన్నా చాలా ముందర దీని ముహూర్తం తెలియనప్పుడు నేను ఇచ్చిన మాట అది, నేను వస్తాను అని చెప్తేనే వాళ్ళు ముహూర్తాలు పెట్టుకున్నారు. అందుచేత మాట తప్పకూడదు. అందుకని అక్కడికి నేను వెళ్ళవలసిన అవసరం ఉంది కాబట్టి మళ్ళీ నేను కూడా 12వ తారీఖు ఉదయమే ఈ ఊళ్ళోకి వస్తాను. చేత మనం బహుశా అంటే మీరు దేవాలయానికి వచ్చి కనకధారా స్తోత్రం ఇక్కడ కూర్చుని చదువుకోవడానికి కోటేశ్వరరావు ఉండాలన్న నియమం ఎక్కడుంది? మీరు చదువుకోవచ్చు, మీరు దర్శనం చేసుకోవచ్చు, దానికి అభ్యంతరం నేనుంటేనే చెయ్యాలా, అక్కర్లేదు. అంచేత వేదిక మీద కార్యక్రమం బహుశా 12 సాయంకాలమే నేను అనుకుంటున్నాను. ఏమండి గోపాలకృష్ణ గారు, అందుచేత మనం ఇవాళ చక్కగా ఒక్కసారి మంగళం చెప్పేసిన తర్వాత తోటకాష్టకాన్ని అనుసంధానం చేద్దాం. ఇవాళ అనుకోకుండా తోటకుల గురించి కూడా వచ్చింది కాబట్టి, నలుగురు శిష్యుల గురించి వచ్చింది కాబట్టి, శంకరుల వైభవం విన్నారు కాబట్టి మంగళం అయిపోయిన తర్వాత ఒక్కసారి తోటకాష్టకం చెప్పి వెళ్ళిపోదాం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కమితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వా కాయజం వా శ్రవణమైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నిజంగా ఇంతమంది భక్తి తత్పరుల మధ్యలో కూర్చుని చెప్పేటటువంటి అదృష్టం కలగడం శంకరుల కృప. మీ అందరూ చదువుతుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అండి, వినే అదృష్టం నాది. ఎందుకంటే మీ అందరూ చెప్తుంటారు, మీరు కూడా విందామని చెప్పడం మానేసి వినే ప్రయత్నం చేయండి, చెప్పండి. విదితాఖిల శాస్త్ర సుధా జలధే మహిషోపనిషత్కథితార్థనిధే. హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశిక మే శరణం. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే
ఆ భవశంకర దేశికమే చరణం చెప్పిన తర్వాత వంగి ఒక్కసారి నేలని ముట్టుకోండి. తెలియదు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్పా. కరుణా వరుణాలయ పాలయ మాం భవసాగర దుఃఖ విదూన హృదం. రచయాఖిల దర్శన తత్వ విదం భవ శంకర దేశిక మే శరణం. భవతా జనతా సుహితా భవితా నిజ బోధ విచారణ చారుమతే. కలయేశ్వర జీవ వివేక విదం భవ శంకర దేశిక మే శరణం. భవేవ భవా నితమే నితరాం సమజాతసి కౌతుకితా. మమ వారయ మోహ మహాజలదిం భవ శంకర దేశిక మే శరణం. సుకృతేధికృతే బహుధా భవతో భవితా సమదర్శన లాలసత. అతిదీనమిమం పరిపాలయ మాం భవ శంకర దేశిక మే శరణం. జగతీమవతుం కలితా కృతయో విచరంతి మహామహసశ్చలత. అహిమం సురివాత్ర విభాసి గురో భవ శంకర దేశిక మే శరణం. గురు పుంగవ పుంగవ కేతనతే సమతామయుతాం నహి కోపి సుధీహి. శరణాగత వత్సల తత్వ నిధే భవ శంకర దేశిక మే శరణం.